రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది మాకు వరుస కేసులు అకారణంగా కేసులు మేము కాలు బయట పెడితే మా మీద కేసులు పెడతా ఉంటారు ఇప్పటికి 5 కేసులు రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు మా పైన 4 కేసులు ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించి 5వ కేసు చాలా తప్పుడు కేసు నా మీద వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవి పోలీసులకు చేరవని నేను అడుగుతా ఉన్నా దానికి ప్రతిగా మా వాళ్ళు వాళ్ళని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెడతారు వాల్మీకి నాయకులపైన అంటే వైసీపీకి ఒక న్యాయము తెలుగుదేశంకి ఇంకో న్యాయం అని ఏమన్నా ఉందా అని అడుగుతాను నేను ఈ పట్టణ సీఐని మేము రోడ్లో నడుచుకుంటూ పోతే మాపైన కేసులు పెడతారు రోడ్ ఎక్కితే కేసు పెడతా ఉన్నారు అదే శాసన సభ్యుడిగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి పుట్టిన రోజు ముసుగులో డీజేలు పెట్టి డాన్సులు వేస్తే వాళ్ళక కాపలాగా ఉంటారు ఇదే పోలీసులు కాపు రామచంద్రారెడ్డి కాపలాగా వస్తారు మా మీదేమో కేసులు పెడతారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా నేను కాబట్టి నేను రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి తెలుసుకోవాలనుకుంటున్నా కాపు రామచంద్రారెడ్డికి ఒక న్యాయము కాలువ శ్రీనివాసులకు మరొక న్యాయం ఉంటుందా పోలీస్ యాక్ట్ 30 కాపు రామచంద్రారెడ్డికి వర్తించదా 144వ సెక్షన్ కాపు రామచంద్రారెడ్డికి వర్తించదా మా మీద విమర్శలు చేసే వైసీపీ కార్యకర్తలకు చట్టాలు వర్తించవా మేము ఫిర్యాదులు చేస్తేనేమో అవి బుట్టదాకలు చేస్తారు వాళ్ళు ఫిర్యాదులు చేస్తేనేమో మా మీద అక్రమంగా కేసులు పెడతారు వీటన్నిటిపైన పోలీసులతో తేల్చుకోవడానికి నేను సిద్ధపడ్డా రేపు ఖచ్చితంగా ఇదే పోలీస్ స్టేషన్ పోయి నాకు న్యాయం జరిగేంత వరకు అక్కడే బైటాయింపు చేస్తా ఎస్పీ గారు వస్తారు డిఎస్పీ గారు వస్తారు నాకు సమాధానం చెప్పాలా ఎందుకు నన్ను ఇట్లా వేధిస్తా ఉంది పోలీస్ శాఖ ఎందుకు రాయదుర్గంలోనే కొత్త చట్టాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తా ఉన్నారు అంటే వచ్చే ఎన్నికల్లో ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి మా కార్యకర్తలు ఎవరు బయట తిరగకోకుండా కట్టడి చేయడానికి కాపు రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే రాయదుర్గం సీఐ మా మీద ఈ రకంగా కేసులు నమోదు చేస్తా ఉన్నాడు మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం ఎట్లాగూ వీటన్నిటిపైన కానీ ప్రజలకు తెలియాల రాయదుర్గంలో పోలీసులు ఏ విధంగా ఏకపక్షంగా పనిచేస్తా ఉన్నారో కాపు రామచంద్రారెడ్డి అడుగులకు మడుగులెత్తుతూ అతను ఏం చెప్తేది ఇష్టానుసారంగా నా మీద ఎలా కేసులు పెడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడానికి నేను రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తా ఖచ్చితంగా అక్కడే తేల్చుకుంటా ఈ తప్పుడు కేసుల వ్యవహారం అని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా।